జనసేన దూకుడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. మూడు దశల్లో ఎన్నికల కార్యాచరణకు ఆయన సిద్దమవుతున్నారు. ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో పవన్ పర్యటన కొనసాగనుంది. ఇక ఈ పర్యటనలో టీడీపీ, జనసేన నేతలతో నియోజకవర్గాల వారీగా వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఏపీలో జనసేన దూకుడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఇక మూడు దశల్లో ఎన్నికల కార్యాచరణకు ఆయన సిద్దమవుతున్నారు. ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో పవన్ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో టీడీపీ, జనసేన నేతలతో నియోజకవర్గాల వారీగా వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఏపీలో జనసేన దూకుడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. మూడు దశల్లో ఎన్నికల కార్యాచరణకు ఆయన సిద్దమవుతున్నారు. ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో పవన్ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో టీడీపీ, జనసేన నేతలతో నియోజకవర్గాల వారీగా వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.